ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వ్యాపారం చేస్తున్నారు, ఓపెన్గా దొరికి తెలుసుకుంటుంది. అందులో రాజ్యాంగంలో క్లారిటీ లేదు. అసలుకంగా రాజకీయ నాయకులు ఎవరు కూడా అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నవాళ్ళు వాళ్ళకు వ్యాపారాలు సేమ్ వ్యాపారాలు అంటే పలుకుబడిని ప్రభావితం చేసే పలుకుబడి ద్వారా ఆ వ్యాపారాలను ప్రభావితం చేసే అది ఉండకూడదు అనేటువంటిది ఒకటి ఉండాలి. నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే 1964 కోఆపరేటివ్ యాక్ట్ సహకార సంఘాల చట్టప్రకారంగా నేను సొసైటీకి సెక్రటరీగా ఉంటే అప్పుడు ఏదైందో మా రక్త సంఘ సంబంధంలో చేసుకోవడం అంటే అందరికి ఆంక్షింది మా బ్రదరు లేకుంటే మా సిస్టర్లు ఉద్యోగం సొంత అంటే అట్లా ఆంక్షలు చట్టాలు. ఇవాళ చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలన్నీ ఉల్లంఘనలు లేదు. రాజ్యాంగమే అనేక ఉల్లంఘనలు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత విచారణ ఉల్లంఘనలు పరిపాలన బాధ్యత ఈ మొత్తం మీద కార్పొరేట్ సంస్థలు పెద్ద పీట వేసి బ్రహ్మాండంగా లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారని మనం అనుకుంటే ఇలా రాజకీయ నాయకులు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు తక్కువ కాదని రుజువు బినామీ కంపెనీలు సృష్టిస్తున్నారు. అడ్డగోలుగా సంపాదనకు మరుగుతున్నారు. ఇదే రాజకీయం అనే పరిస్థితి వచ్చింది. ప్రజాసేవ కాదు, డబ్బు సంపాదన దేయం. డబ్బు సంపాదనే ప్రధానమైపోతుంది. అయితే మరి సుప్రీంకోర్టు కూడా న్యాయ వ్యవస్థ కూడా ఇవాళ అలాగే ఇంటెలెక్చువల్స్ మేధావు అందరూ కూడా తప్పనిసరిగా స్పందించాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఓపెన్నెస్ అవుతుంది. అన్నీ మరి కుంభకోణాలు స్కాములు ఏ దేశంలో ఏం నడుతుందంటే స్కాముల వ్యవస్థ నడుపుతుంది. స్కీములే స్కాములుగా మారిపోయి ఈ నేరపూరిత నిర్లక్ష్యం ఉన్నటువంటి ప్రజాపత్ర కేసులను సత్వరమే పరిష్కారం కొరకు చర్యలు చేపట్టాలని సిపిఐ విజ్ఞప్తి చేస్తున్నది కోరుతున్నాను. ఎందుకంటే అవి పెండింగ్లో పెట్టినందువల్ల ఇస్తారాజ్యమే కేసులు లాంచము తీర్చాలి లాంచితే పోతు. అందుకనే ఇప్పుడు నిన్న వివేకానంద రెడ్డి మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ ఆయన కేసు ఏదో కడప నుంచి వెళ్ళి హైదరాబాద్కు మార్చాలంటే ప్రభావితం సాక్షి ప్రభావితం చేస్తున్నటువంటి ఆరోపణలు వస్తున్నాయండి. అంటే అధికారంలో ఉన్నవారు తమ పలుకుబడిని ఎట్లా ఉపయోగించుకుంటున్నారు? అంటే సొంత ఫ్యామిలీ వల్లే జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబం వల్లే వాళ్ళు ఒకటే కుటుంబం వాళ్ళే వాళ్ళే అర్థమైనట్టు పనిచేస్తున్నారంటే ఎంత దిగదారిని రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టింది ఎంత కంపు కొడుతున్నాయి అనేది ఉదాహరణ. ఒక నిష్పాక్షికమైన విచారణ తప్ప ఇదంతా కూడా డబ్బున్న వాళ్ళు చేసే అంటే కోట్ల కోట్లు ఎన్ని డబ్బులున్నా సాటిస్ఫాక్షన్ లేదు. అసలు పేదవాళ్ళకు తిండి లేకుంటున్నాడు, ఇల్లు లేకుంటున్నాయి. మన మేము బాధిత రాష్ట్రాల్లో కూడా అనేకమైనటువంటి స్కాములు నడుస్తున్నాయి. అది ఈ ఐటీ దాడులు ఈడి దాడులు అంతటా జరిపితే అసలు దొంగలన్నీ బయట దొంగలు ఎవరో బయట అది సిపిఐ కోరుకుంటున్నది. అసలు ఇవాళ